ప్రైజ్ ద లార్డ్. ఈరోజు 19th May, దావీదుని గురించి ఇంకొక అంశము చూస్తాం. దావీదు జీవితంలో తను పొందిన ప్రేమ, తను చూపించిన ప్రేమను గురించి చూద్దాం. మొదటి సమయంలో 18వ అధ్యాయంలో ముగ్గురు వ్యక్తులను చూస్తాం, అతన్ని ప్రేమించిన వాళ్ళు. యోనతాను దావీదును తనకు ప్రాణ స్నేహితులుగా భావించుకుని అతన్ని ప్రేమించను అని రాయబడింది. ఇజ్రాయెల్ వారితోనూ యూదా వారితోనూ దావీదు జనులకు ముందుకు వచ్చి చూపు వచ్చి ఉండుట చేత వారు అతన్ని ప్రేమించారు అని రాయబడింది. తన కుమార్తె అయిన మీకాలు దావీదును ప్రేమించడం సౌలు గమనించాడు. అన్నిటికంటే మిన్నగా అతను దేవుని హృదయానుసారుడు. దేవుని ప్రేమించిన వారు ఇతరులతో స్నేహంగా ఐక్యంగా ఉంటూ ప్రేమించగలరు. యోనతాను ప్రేమ గురించి దావీదు ఏమన్నాడంటే స్త్రీల కంటే ఎక్కువగా తనను ప్రేమించాడని చెప్పాడు. మీకాలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, కానీ కొంతకాలం తర్వాత అతన్ని ద్వేషించటం మనం చూడగలం. యోనతానుకు దావీదు పట్ల ఉన్న ప్రేమ మనకు దేవుని పట్ల అంత ఉందా అని సవాల్ చేస్తుంది. ఎంత డెప్త్ ఉంది అతని ప్రేమలో. గొలియత్తో దావీదు విజయము మొదటిగా యోనతాను ఆకర్షించింది. అతను ఏ విధంగా దేవుని సాయంతో గొలియత్తును ఎదుర్కొన్నాడో చూసి అతని ప్రేమ ఎక్కువైంది. ఈ విజయం ద్వారా వీళ్ళు ఫిలిస్తీన్ల బారి నుంచి ఇజ్రాయేలీలు తప్పించబడ్డారు అనే సంగతి యోనతాన్ గుర్తించాడు. దానివల్ల ఇంకా ఎక్కువగా ప్రేమ ఎక్కువైంది, ఆత్మీయత చూపించాడు. 19వ అధ్యాయంకి వెళ్ళేసరికి యోనతాను ప్రేమ ఇంకా ఎక్కువైపోయి తండ్రిని ఎదిరించే స్థాయికి వెళ్ళాడు. దావీదుపై ద్వేషం పెంచుకున్నాడు తండ్రి అని గమనించి ధైర్యంగా తండ్రి యొద్ద దావీదుని గురించి చెప్పినప్పుడు సౌలుకు యోనతాన్పై ఎంత కోపం వచ్చిందంటే అతన్ని కూడా చంపసిద్ధమయ్యాడు. అటువంటి పరిస్థితి వచ్చింది. దావీదు కూడా అతన్ని బాగా ప్రేమించాడు. ప్రజలు తన పట్ల చూపిన ప్రేమను కూడా నిర్లక్ష్యపరచక వారికి కూడా తన ప్రేమను చూపించాడు. ఈ సంగతి మనం 1 సమూయేలు 30వ అధ్యాయంలో చూడగలం. అమలేకులు వచ్చి వీళ్ళ మీద యుద్ధం చేసి సిక్లకు మీద పడి తగలబెట్టి ఆడవారిని పిల్లవాళ్ళని అందరినీ కూడా కొల్లగొట్టుకుని తీసుకెళ్ళిపోయారు. చెరపట్టి తీసుకెళ్ళినప్పుడు దావీదు మిక్కిలి దుఃఖపడను అని రాయబడింది. ఈ సందర్భంలో యెరూషలేమును చూసి యేసుప్రభు ఏడవడము, తర్వాత లాజర్ సమాధి దగ్గర ఏడవడము ఇవన్నీ కూడా జ్ఞాపకం చేస్తుంది. తన సొంత జనులే రాళ్ళు రువ్వి దావీదును చంపాలని కూడా అనుకున్నారు. ఆ విధంగా ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు ఏమాత్రం కోప్పడకుండా దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనేను అని రాయబడింది. మరి అందుకే వారితో సమాధాన పడి వారి స్థితిని అర్థం చేసుకుని దేవుని యొద్ద విచారణ చేశాడు. దేవుడు ఏం చెప్పాడంటే తరమాలన వాళ్ళు ఎంబడి నేను పోయేదా, వాళ్ళు నాకు దొరుకుతారా అని దేవుణ్ణి అడిగినప్పుడు నువ్వు తరుము, నిశ్చయంగా నువ్వు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందువు అని దేవుడు సెలవిచ్చాడు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా అది దేవుని చిత్త ప్రకారం అయితేనే ప్రజలకు మేలు జరుగుతుంది అని దావీదు అనుకున్నాడు. తానేం చేసినా ప్రజల అవసరాల నిమిత్తమే చేశాడు. తనతో పాటు యుద్ధానికి వచ్చే వారిలో బలహీనులను వెనుక వదిలిపెట్టి వెళ్ళాడు. ఆ వదిలి వెళ్ళిన వారికి దోపుడు సొమ్ములో భాగం ఇయ్యద్దు అని మిగిలిన వాళ్ళు గెలుచుకొని వచ్చేటప్పుడు చెప్పినప్పుడు వారితో ఏమన్నాడంటే యుద్ధమునకు పోయిన వారి భాగం ఎంతో, సామాన్య నిలిచిన వారి భాగం అంతే అని వాడుక మాట అని అందరూ సమంగానే పాలు పంచుకోవాలని చెప్పాడు. 30వ అధ్యాయము 24లో కనపడుతుంది మాట. అప్పటి నుండి ఇజ్రాయేలీలో అట్టి పంపకము కట్టడగాను న్యాయవిధిగాను ఏర్పరిచి నియమించను. దావీదు ప్రజల పట్ల కనికరం చూపుట చేత వారి ప్రేమను పొందుకున్నాడు. మనము ఇతరులను ప్రేమిస్తే వారు కూడా మనల్ని ప్రేమిస్తారు. దేవునిలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని ప్రేమను గుర్తించి దాన్ని నింపుకొని ఇతరులతో క్షమించి వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయమైడా యేసు నాయన, ఈరోజు దావీదు ప్రేమను గురించి చెప్పారు నాయన. రక్షణ పొందిన మేమంతా కూడా తండ్రి మీ ప్రేమను నింపుకొని ముందుకు సాగేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.